సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే చాలు సంబరాలన్నీ అంబరాన్ని అంటుతాయి అనేటువంటిది మనం చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులకు ప్రసిద్ధి. మొత్తంగా ఆకాశంలో ఉన్నటువంటి తారలన్నీ కూడా మన ముంగిట్లోకే దిగాయా అన్న చందంగా కూడా మొత్తంగా రంగురంగుల రంగవల్లులతోటి కూడా గుబ్బెమ్మలతోటి కూడా కళకళ ఆడిపోతూ ఉంటాయి. అయితే న్యూస్ 9 టుడే ఆధ్వర్యంలో కూడా ఈరోజు మనం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం ఆర్మూర్లో ఉన్నాము. ఆర్మూర్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. అయితే ఇక్కడ మనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు. వారితో కూడా అసలు ముగ్గుల యొక్క విశిష్టత ఏంటి, ముగ్గులతో పాటు ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఏ విధమైనటువంటి అంటే ఈ ముగ్గులు ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు వేసేటువంటి ఈ ముగ్గులు ఏ విధమైనటువంటి ఆహారాన్ని చూపిస్తాయి అనేటువంటి తదితర అంశాలన్నీ కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా మేడం చెప్పండి, సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మొత్తంగా ముగ్గులకు ప్రసిద్ధి అని చెప్పి మనకి నానుడు ఉంది. అంటే అసలు ఈ ముగ్గులకు ఉన్నటువంటి రీజన్ ఏంటి మేడం, అంటే ఈ ముగ్గుల వల్ల ఏంటి ఈ ప్రసిద్ధి చెప్తారా? న్యూస్ 9 టుడే వాళ్ళకి మా పాఠశాలకు విచ్చేసినందుకు గాను స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ సంక్రమణ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి సంక్రాంతి రోజున మనం ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. ఇది చెప్పాలి అని అంటే మనకు మన పూర్వీకులు మన ఆరోగ్యం నిమిత్తంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగనే. ఇది ఒక నెల రోజుల ముందు నుంచి కూడా మనకి ధనుర్మాసంతో ఆరంభమవుతుంది. ఈ పండుగ విశిష్టత ఏంటి అని అంటే సూర్యోదయాత్పూర్వం ఇదంతా నెల రోజులు మనం సూర్యుడిని కొలవటమే. అయనాలలో కూడా రెండు అయనాలు, దక్షిణాయనం ఉత్తరాయనం అనేది. ఇక ఈ సంక్రమణ నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే మనం ఈ నెల రోజులు సూర్యుడిని ఆరాధిస్తూ సూర్యోదయానికంటే ముందే ముగ్గులు పెట్టడం. ఈ ముగ్గులు పెట్టడానికి కూడా ఒక విశిష్టత, ఇది ఒక ఆరోగ్యపరమైనటువంటి మంచి విషయం. మనం ఇంటి ముందు కళ్ళాపి చల్లుతాం ఆవు పేడతో. ఆవు పేడ అనేటటువంటిది మనకు క్రిమి సంహారిణి. ఇది దీనివల్ల మనకి సూక్ష్మక్రిములు అనేటటువంటివి ఇంటి లోపలికి వెళ్లకుండా, ఆ తర్వాత మనం వేసేటటువంటి ముగ్గు కూడా పిండితో కానీ సున్నంతో కానీ పెట్టుకుంటాం. ఇవి రెండు కూడా మనకి ఈ సూక్ష్మక్రిములకు ఆహారంగా పనికొచ్చి అవి అక్కడే నిలిచి ఉండిపోతాయి ఇంటిలోకి రాకుండా. ఆ తర్వాత గడపకి మనం పసుపు పెట్టుకుంటాం. ఇది కూడా మనకి ఒక యాంటీబయాటిక్ లాగా. ఈ వేటిని కూడా రానియకుండా గుమ్మానికి కట్టే మామిడాకు తోరణాలు కూడా, ఇవన్నీ కూడా మనకు మన పూర్వీకులు ముందు నుంచి చెప్పినటువంటి ఆలోచనల్ని మనం ఇప్పటికీ కూడా పాటిస్తున్నాం ఆరోగ్యపరంగా ఉండాలని. ఆ తర్వాత ఇది మనం మూడు రోజులు చేసుకునేటటువంటి పండుగ. భోగి అనేటటువంటిది మనము భోగి మంటలు వేసుకుంటాం. ఇంట్లో ఉండేటటువంటి ఈ అనవసరమైనటువంటి వాటిని అంటే సంవత్సరానికి ఒకసారి మనం ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేటటువంటిది అందులో దాగి ఉన్నటువంటి విశిష్టత. రెండవ రోజున మనం జరుపుకునేటటువంటి పండుగ సంక్రాంతి. ఆ రోజుననే స్త్రీలు తమ యొక్క భర్త అంటే సౌభాగ్యం కోసము నోములు అనేటటువంటివి చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ నోములన్నింటినీ కూడా ఒకరికొకరు పంచుకుంటూ అంటే ఈ పసుపు కుంకుమలు సౌభాగ్యాన్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ చక్కగా ఉంచాలని కోరుకుంటూ చక్కనైనటువంటి పూజలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఉండేది కనుమ పండుగ. కనుమ రోజున కూడా ఉదయాన్నే స్త్రీలు ఈ నువ్వుల పిండితో, ఇప్పుడంతా కూడా మనకు ప్రవేశించినటువంటిది శరదృతువు, చలికాలంలో వేడి పుట్టించేటటువంటి నువ్వులు, ఆ నువ్వులు తర్వాత పల్లీలు, ఈ బెల్లంతో ఐరన్ ఇచ్చేటటువంటిది, కాల్షియం ఇచ్చేటటువంటి మంచి ఆహార పదార్థాలని వాళ్ళు తీసుకోవడమే కాకుండా తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెడుతూ ఈ రకంగా ఈ మూడు రోజుల పండుగను, ముఖ్యంగా తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి పండుగ ఇది. ఆ తర్వాత మనం చేసుకునేటటువంటి కొత్త బియ్యం, ఈ వచ్చినటువంటి కొత్త బియ్యంతో మనం పొంగలిని వండుకుంటాం. ఖచ్చితంగా దాంట్లో కూడా బెల్లమే. ఇది కూడా కాల్షియం ఐరన్ రెండు సమపాళ్లలో అందించేటటువంటి మంచి ఆహారము. ఆ తర్వాత చకినాలు, వీటిని చాలామంది చక్కిలాలు అని సకినాలు అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము. ఇవి కూడా మనకేందనంటే వీటి ద్వారా కూడా మనకి ఈ కొత్త బియ్యంతో చేసేటటువంటివి నువ్వులు, ఓమ, ఈ జలుబు దగ్గు లాంటివి అన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి. ఇవి ఈ ఓమ ద్వారా మనకు రానియకుండా చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అన్ని ఆహార పదార్థాలు మనం ఆరోగ్యరీత్యా మనం తీసుకుంటూ ఉంటాము. ఈ రకంగా చాలా చక్కగా స్త్రీలందరూ ఆ తర్వాత పురుషులు కూడా చాలా ఆనందంగా ఈ చలి అని అనుకోకుండా కూడా పతంగీలు ఎగరేస్తూ ఉంటారు. ఇది కూడా గాలి ఎక్కువగా వీస్తూ ఉంటుంది కాబట్టి ఈ గాలికి కైట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ఇది ఒక ఆనందాల పండుగ. ఈ సంక్రాంతి అంటేనే అంబరాన్ని అంటే సంబరము. మేడం అయితే చెప్పండి, అంటే ముగ్గులు దాదాపు అంటే వరిపిండితో
కొంతమంది ముగ్గులేస్తూ ఉంటారు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా అంటే ప్రాచీన్యానికి సంబంధించినటువంటి అంటే ఏ రాశి అయితే ఉందో, ఇప్పుడు తులారాశి ఉండొచ్చు, మకర రాశి ఉండొచ్చు, అంటే రాశుల పరంగా ముగ్గులు ఉన్నాయి, రథం ముగ్గులు ఉన్నాయి అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క ముగ్గుకి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంది, ఒక్కొక్క ప్రాచుర్యం ఉంది, ప్రాముఖ్యత ఉంది అని చెప్తారు. అంటే ముగ్గులు ఎన్ని రకాలు, ఆ ముగ్గుల్లో పెట్టేటువంటి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు, అంటే దీనివల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా మనము విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాం. అంటే ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఈ సూర్యుడు మళ్ళీ ఆ తర్వాత ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం పుణ్యకాలంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అయితే చాలా మట్టుకు ఈ వరిపిండితో వేసేటటువంటి ముగ్గులు, గీతల ముగ్గులు, ఇవి గరుడ పక్షిని వేస్తూ ఉంటారు. గరుడుని కూడా విష్ణుమూర్తి వాహనంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత రథము అనేది, ఈ రథంలో సూర్యుడు మనకు 7 గుర్రాల పైన వస్తూ ఉంటాడు కాబట్టి ఈ రథం ముగ్గుని వేస్తూ ఉంటారు. ఆ తర్వాత గొబ్బెమ్మను, మనం గొబ్బెమ్మను పెట్టడంలో విశిష్టత ఏమిటి అని అంటే అది ఆవు పేడతో చేసినటువంటిది. ఆవు పేడ అనేటటువంటిది మనకు ఒక యాంటీబయాటిక్గా, క్రిమి సంహారిణిగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఏలాంటి ఈ కొంచెం ఈ శరదృతువు ప్రవేశించగానే మంచు బిందువులు కురుస్తూ ఉంటాయి కదా, వాటితో పాటు ఈ సూర్యుడు తన యొక్క తీవ్రమైనటువంటి తాపాన్ని ఇవ్వలేకుండా ఉంటూ ఉంటాడు, కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మక్రిములు అనేటటువంటివి కొద్దిగా ఎక్కువగా అనారోగ్యాన్ని కలిగించే విధంగా ఉంటా ఉంటాయి. వాటన్నింటినీ కలగా చేయనీయకుండా ఈ గొబ్బెమ్మలు అనేటటువంటివి మనం ఇంటి ముందు పెట్టుకుంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మేడం, దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఒక 40 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళకి 40 సంవత్సరాలు ఉంటే తప్ప, అంతకంటే తక్కువ వయసులో ఉన్నటువంటి వారికి దాదాపు ముగ్గుల గురించి తెలియదు. అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అంటే ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా ఉన్నటువంటి ఇలాంటి ముగ్గులు కావచ్చు, అది సైంటిఫిక్ రీజన్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఉండేటువంటి పరిస్థితుల్లో అంతరించిపోవటాన్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా చూడాలి, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇండివిజువల్ హౌజెస్ అనేటటువంటివి చాలా తక్కువైపోయినాయి. ఎవరైనా కానీ అపార్ట్మెంట్లో నివాసానికి చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా మనలో సాంప్రదాయం అనేది ఉంది, ఇంకా బ్రతికే ఉంది. ఎందుకనని అంటున్నారా, పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళు పిల్లలకి కనీసం ఈ 3 రోజులైనా అపార్ట్మెంట్ల ముందర కూడా ముగ్గులు పెట్టుకోండి. అంటే అక్కడ మనకు పెండతో కల్లాపి చల్లేటటువంటి పద్ధతి లేనప్పటికీ కూడా ఈ గొబ్బెమ్మల్ని పెట్టుకుంటున్నారు ఇంకా ఇప్పటికీ కూడా. దీని యొక్క ప్రాశస్త్యం చెప్పుతూనే ఉన్నారు, ఇది తరతరాలుగా వస్తుంది. కానీ మారుతున్న కాలంతో పాటు పిల్లలు కూడా మారుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కనీసం ఈ పండగ రోజులలో ఈ 3 రోజులైనా కానీ వాళ్ళ ఇంటి ముందు కొంచెం కాస్త చిన్న ప్లేస్ ఉన్నప్పటికీ ఖచ్చితంగానండి, భావి తరాలకి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముగ్గు వేయాలి అని అంటే ఒక ఆడపిల్ల చాలా ఇష్టంగా చుక్కలు పెట్టి అయినా కానివ్వండి, లేదు గీతలతో కానివ్వండి, ఈ వస్తుంది అని అంటే పేపర్ వాళ్ళ ప్రోత్సాహం కానివ్వండి, మీడియా వాళ్ళ ప్రోత్సాహం కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ముందు నుంచి కూడా ఈ ముగ్గులు అనేటటువంటి రంగవల్లులు ఎలా తీర్చిదిద్దుకోవాలి మనం అనేటటువంటి కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలకి ఇది మంచి ఉపయోగపడేటటువంటి ప్రోగ్రామే, నేర్చుకుంటున్నారు కూడా. ఎంత టెక్నాలజీ ఏ రకంగా ఏది పెరిగినా కానీ మన సాంప్రదాయాలు ఏం తగ్గటం లేదు, ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి. ఇక్కడ ఇంకా మనతో పాటు మరికొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ముగ్గులు అంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే ముగ్గులకు ప్రసిద్ధిగా ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఈ విధమైన పండుగకి, ఈ యొక్క సంక్రాంతి పండుగకి మొత్తంగా ముగ్గులతోటే అలంకారం చేయటాన్ని అసలు ఏ విధంగా చూడాలి, అంటే ఈ ముగ్గులనే ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటారు? ఈ ముగ్గులు సంక్రాంతి అంటేనే ముగ్గులు కాబట్టి ఇక్కడ ముగ్గులు వేయడం వల్ల ఆ కలర్స్ తోటి అట్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇవాళ రేపు పిల్లలు డైలీ ముగ్గు వేయమన్నా కానీ వేయలేకపోతున్నారు. అట్లీస్ట్ ఈ సంక్రాంతి వల్లనన్నా కనీసం ఇంట్రెస్ట్గా పిల్లలు పొద్దున లేచి రంగవల్లుల్లో కలర్స్ అట్లీస్ట్ ముగ్గు వేయకున్నా కానీ మేము కలర్స్ వేస్తామని చెప్పేసి ముందుకు వస్తారు. రంగవల్లి అని అంటే చుక్కలతోటి కూడినటువంటి ఒక ముగ్గు. సో ఆ ముగ్గులని పిల్లలు కూడా చుక్కలని కలపడం, గీతలు ఎలా ఏ విధంగా ఇప్పుడు మామూలుగా అయితే డయాగ్రామ్స్ అని స్కూళ్ళల్లో నేర్చుకునేవి డయాగ్రామ్స్. సో ఇక్కడ మళ్ళీ పిల్లలు ఈ మధ్యల కాలంలో
చుక్కల ముగ్గులు మరుగున పడి డిజైన్ ముగ్గులు చాలా వేస్తున్నారు. సో ఆ డిజైన్ ముగ్గుల్లో కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. సో ఇప్పుడు ఇప్పటి ట్రెండ్ని బట్టి డిజైన్స్ అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ చుక్కల ముగ్గులు మరుగున పడకుండా ఆ 3 రోజుల్లో సంక్రాంతి రోజు ముగ్గులు వేయాలని పిల్లలు కూడా కొంచెం ముందుకొచ్చేసి ఈ సంప్రదాయం మనది మొత్తానికి అంటగట్టకుండా కాపాడుతున్నారు మన పిల్లలు కూడా. మన సంప్రదాయాలు ఎక్కడికి పోవు, మనం నేర్పించినంత వరకు సంప్రదాయాలు మనతోనే ఉంటాయి. మేడం చెప్పండి, అంటే మీరు చెప్పండి సంక్రాంతి పండుగ గురించి కానీ సంక్రాంతి పండుగలో నిర్వహించేటువంటి అంటే వేసేటువంటి ముగ్గుల గురించి కానీ మీరేం చెప్తారు? గొబ్బెమ్మల ఇంపార్ట్ ఏంటంటే గొబ్బెమ్మలను పేడలో పెట్టి తర్వాత దాంట్లో రేగుపళ్ళు కూడా పోస్తాం. రేగుపళ్ళు పోస్తాం, ఈ సీజన్లో రేగుపళ్ళు చాలా వస్తాయి కాబట్టి పసిపిల్లలకు తల మీద నుంచి రేగుపళ్ళు పోయడం కూడా ఒక సాంప్రదాయం ఈ సంక్రాంతిలో. తర్వాత కొందరు వాయినాలు ఇచ్చుకుంటారు ఇంటికి ఆడపడుచులను పిలుచుకుంటారు, వాయినాలు ఇస్తారు, వాళ్ళకి పసుపు కుంకు కొత్త అల్లుళ్ళు వస్తారు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. గంగిరెద్దుల వాళ్ళకు తప్పకుండా మనము హరిదాసులు వస్తారు, హరిదాసులకు తప్పకుండా మనము దానం ఇవ్వాలి. ఆ రేగుపళ్ళు వేసి బియ్యంలో దానం అవి వేయడం ఇంపార్టెంట్ ఈ పండుగలో. కొత్త అల్లుళ్ళు వస్తారు, కొత్త బట్టలు పెడతారు, కొత్త పంటలు వస్తాయి ఈ కాలంలో. ఆ కొత్త పంటలు కొత్త తింటారు, కొత్తకు ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తారు. తర్వాత గొబ్బెమ్మలు ఇవన్నీ ఈ సాంప్రదాయాలు. ఇంకా కోడి పందాలు కొన్ని చోట్ల ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ పండుగ గొప్పతనము పిల్లలకు చెప్పాల్సిందే, నేర్పించాల్సిందే. పిల్లలు మర్చిపోకుండా ఉంటున్నారు. ఈ రంగవల్లులు ముగ్గుల పోటీలు వచ్చిన నుంచి ముగ్గులకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు రంగురంగులు. తర్వాత మన వీధులలో కూడా పోటీలు పెడుతున్నారు, ఆ పోటీలలో కూడా పాల్గొనే అవకాశం కూడా పిల్లలకు కాదు పెద్దవాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. మనతో ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం అంటే ప్రత్యేకంగా మనకి సాంప్రదాయాలు కానీ మన సంస్కృతి కానీ కాస్త అట్టడుక్కి అడుగంటిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ముగ్గులు పోటీలు నిర్వహించడం అంటే సమాజానికి ఏ విధంగా ఉపకరిస్తుంది అంటారు? ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ఏ విధంగా దీని గురించి ప్రస్తావిస్తారు? అంటే ప్రాచీన కాలంలో ఎక్కువ ముగ్గులు అంటే ఇంట్రెస్ట్ ఉండే, మేము చిన్నగా ఉన్నప్పుడైతే వాటికి పోటీ పడి వెళ్తుంటిమి. ఇప్పుడు కొంచెం తగ్గింది, అయినా మళ్ళీ పాత ట్రెండే మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ 2-3 సంవత్సరాల నుంచి దాని మీద కూడా మారింది. అట్లనే ముగ్గుల పోటీకి కూడా అందరు ముందుకు వస్తారు. మా పాఠశాలలో పిల్లలైతే ప్రతి దాంట్లో ముందు ఉంటారు. ఆడపిల్లలు కానీ ఖాళీ చెప్పగానే ముందు రావడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ముగ్గులు పెట్టడము, పిండి వంటలు చేసుకోవడం, వీటితో పాటు నువ్వులొండలు ప్రతి ఇంటికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి నువ్వులొండ ఇచ్చి వాళ్ళను ఆశీర్వదిస్తారు. 100 ఏళ్ళు బతకమ్మ అని మనము చెప్పడం అనేది దీని యొక్క ప్రత్యేకత. ఇప్పుడైతే చాలా బాగా జరుగుతున్నది. మా స్కూల్లో పెట్టడం అయితే న్యూస్ 9 టుడే ఛానల్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అది మొత్తంగా చూసినట్లయితే మాత్రం మొత్తంగా ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఎవరైతే పోటీలో పాల్గొనబోతున్నారో, పోటీలో పాల్గొనబోతున్నటువంటి ఇక్కడ విద్యార్థినులు అందరూ కూడా ఉన్నారు. మొత్తంగా ఖచ్చితంగా మాకు సాంప్రదాయం గురించి, సంస్కృతి గురించి మాకు తెలుసు. ఖచ్చితంగా మేము ముగ్గుల పోటీల్లో పాల్గొంటాము. మా తల్లిదండ్రులు మాకు నేర్పించినటువంటి, మా తల్లిదండ్రులు మాకు చూపించినటువంటి, మా పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మాకు సాంప్రదాయాల గురించి చెప్పారు. మేము ఖచ్చితంగా పోటీలో మాకు తెలిసినటువంటి విధానంలో మేము ఖచ్చితంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని తీరుతాము. ఈ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ఉంటామని చెప్పి కూడా విద్యార్థినులందరూ కూడా ఇక్కడ పోటీకి సిద్ధమయ్యారు. మొత్తంగా మరి వారిని పోటీలోకి మనం ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి అంశంలో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అంటే అప్పుడు ముగ్గుల పోటీలో పాల్గొంటావా? ఎస్ సార్, కంపల్సరీ. ప్రైజ్ కూడా గెలుస్తాను. ముగ్గుల పోటీలో పాల్గొంటారా? పాల్గొంటాను సార్. ముగ్గుల పోటీలో పాల్గొంటారా? పాల్గొంటాను. అంటే ఖచ్చితంగా ముగ్గుల గురించి ఏం తెలుసో మరి ముగ్గుల పోటీలో అంటే మీకు తెలిసినటువంటి అంటే మీ అమ్మగారు నేర్పించుంటారు, లేదా అమ్మమ్మ నాన్నమ్మ ఎవరో ఒకరు నేర్పించుంటారు కదా. సో ఏం తెలుసో అక్కడ ఖచ్చితంగా ఏ విధమైనటువంటి డిజైన్ వేయబోతున్నారు మీరు? మరి ఎవరు గెలవబోతున్నారు అనేటువంటిది పోటీ నిర్వహించిన తర్వాత, పోటీ పూర్తయిన తర్వాత కానీ తెలుస్తుంది. ఒకసారి మనం పోటీలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేద్దాం, తర్వాత ఎవరు గెలిచారు అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నటువంటి స్వాతి సింగ్ బబ్లు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా అంటే సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు అనేటువంటి దానికి ప్రసిద్ధి. ఆ సంక్రాంతి పండుగ గురించి కానీ ముగ్గుల గురించి కానీ మీరేం చెప్తారు?
సంక్రాంతి పండగ అంటే మనకు నూతన సంవత్సరంలో మొదటగా వచ్చే పండగ సంక్రాంతి. మరి మనకంటే కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఈ పండుగను గొప్పగా నిర్వహించుకుంటారు. కొత్త కోడల్ని, కొత్త కూతురు, పెళ్ళైన కూతుర్ని, అల్లుడిని తీసుకొని వస్తారు. మరి దాంతోపాటు మనం ఇక్కడ తెలంగాణలో కూడా ఇదొక సాంప్రదాయంగా సంక్రాంతి పండగ అంటే ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే తెల్లవారుజామున లేచి ఇండ్ల ముందర మంచి భోగి పండ్లు, మరి అదేవిధంగా మంచి రంగురంగుల ముగ్గులు వేసుకొని ఇంటి ముందర మంచి అలంకరణ చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని శుభంగా మరి ప్రతి ఒక్క ఆడపడుచు దీన్ని ఒక గొప్ప పండుగగా నిర్వహించుకుంటారు. మరి దాంతోపాటు ప్రతి ఒక్కరి ఇళ్లలో సకినాలు అనేది కూడా చాలా గొప్పగా మరి తెలంగాణ మొత్తంలో అరిసెలు, సకినాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి దాంతోపాటు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల లోపున్న పిల్లలకందరూ కూడా భోగి పండ్లులాగా రకరకాల పండ్లతో మరి కొత్తగా వచ్చిన పండ్లన్నీతో పిల్లల మీద మరి భోగి పండ్లు చల్లి మరి దాంతోపాటు నువ్వులు కూడా చల్లి పిల్లలు సుభిక్షంగా ఉండాలి, ఆయు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో తల్లిదండ్రులందరూ కూడా మరి ఈ పండుగను గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే మేడం, మీకు తెలిసినంత వరకు అంటే ముగ్గులు ఎన్ని రకాలు, ఎన్ని రకాల ముగ్గులు ఉంటాయి, మీకు తెలిసినటువంటి ముగ్గులు చెప్పండి. ముగ్గులు అంటే చాలా రకాలు ఉంటాయి. అందులో ప్రాధాన్యత ఏంటంటే ముందుగా చుక్కల ముగ్గులు, అదేవిధంగా పాత మన నానమ్మలు కానీ అమ్మాయి అమ్మమ్మలు కానీ అందరూ కూడా వేళ్లతో గీతలతో ముగ్గులు వేసేవాళ్ళు. ఎంత చక్కగా అంటే ఇప్పుడు ఈ కాలం అమ్మాయిలకైతే అవి రాదు, మరి అందరు కూడా ఈ రోజుల్లో చూస్తుంటే చుక్కల ముగ్గులు, మరి దాంతోపాటు డిజైన్స్ వేస్తున్నారు, మరి డిజైన్ ముగ్గులు కూడా గొప్పగానే వేస్తారు. కానీ ఎన్ని వేసినా కానీ ఆ వేళ్లతోని వేసిన మా నానమ్మలు వేసిన ఆ ముగ్గులు మరి ఇప్పటికీ మేము నేర్చుకోవాలనే ఆతృతగా ఉన్నాం, కానీ మాకు రాదు. మరి దానివల్ల మంచి ఎక్సర్సైజ్ కూడా బాడీకి జరుగుతుంది. మరి ముగ్గులు వేసి కలర్ఫుల్గా వేయడం వల్ల మన ఆరోగ్యంగా కూడా చాలా బాగుంటుందన్న ఆలోచనతో మరి తెల్లవారుజామునే లేచి అలుకు చల్లుకొని పెండతోని అలుకు చల్లుకొని మరి దాంట్లో ముగ్గులు పెట్టుకుంటారు. ఆ పెండతోని అలుకులు చల్లుకోవడం వల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుందన్న ఆలోచనతో మరి పురాతనం నుండి వస్తున్న ఇది సాంప్రదాయం. మరి దానికి ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు వేస్తున్నారు, కానీ కాకపోతే ఇప్పుడు వేస్తున్న ముగ్గులు సిమెంట్ రోడ్ల మీద. గతంలో ముగ్గులు మనము ఏదైతే పేడతోని వేసేవాళ్ళో ఆ పేడను మరి చాలా మట్టుకు తగ్గించుకొని సిమెంట్ రోడ్లతో వేస్తున్నాం కాబట్టి మరి దానికైనా సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఆడపడుచులు అందరూ కూడా వేస్తున్నారు, ఇది గొప్ప విషయం. అయితే రాసులు ఉంటాయి కదా మేడం, రాసులు కూడా ఉంటాయి, అంటే మకర రాశి అని కానీ కుంభరాశి అని కానీ రాసులు ఉంటాయి. రాసుల ముగ్గులు కూడా మన పూర్వీకులు వేసేవాళ్ళు, అదేవిధంగా రథం ముగ్గులు కూడా వేసేవాళ్ళు, మరి వాటి గురించి చెప్పండి. రథం ముగ్గులు నిజంగా చూస్తే చాలా పెద్దగా రథం అంటే అది ఎంత ఇంకో ఇంటికి వెళ్ళే విధంగా ఆ రథం వేసి మరి దాంతో ఉన్న ఆ బంధాన్ని అది ఏదైతే తాడు ఉంటుందో ఆ తాడును కూడా ఇంకొక ఇల్లు వరకు కంటిన్యూగా వచ్చేలాగా అలా ఎలా అంటే ప్రతి ఇంటి ముగ్గు కూడా ఒక్కొక్కటి రథం గుంజుకుంటూ వెళ్ళే విధంగా అది అలంకరణ చేసి వేసేవాళ్ళు. చాలా గొప్పగా అనిపించేది, మరి ఆ రథం ముగ్గు చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించేది. మరి అంత స్టెమినాతోని ఆ ఎంతో ఇష్టంతో వేసేవాళ్ళు, మరి పాతకాలంలో వేసేవారు. ఈ రోజులలో కూడా అమ్మాయిలు చాలామంది రథం ముగ్గులు గొప్పగా వేస్తున్నారు. ఈ సంక్రాంతి వచ్చే వరకు ఒక సంక్రాంతి రోజు, మరి ఇంకోటి అంటే రథ సప్తమి రోజు, ఈ రెండు రోజుల్లో రథం ముగ్గు అనేది చాలా గొప్పగా మరి చాలా చక్కగా వేస్తుంటారు ఆడపడుచులందరూ. మేడం చెప్పండి, మనం చూస్తున్నాం సమాజంలో ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతం అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది, అంటే ముగ్గుల గురించి కానీ అసలు మన సాంప్రదాయాలు కానీ అట్టడుక్కు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, మన సంస్కృతి కూడా భావితరాలకు కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఇలాంటి ముగ్గుల పోటీలు ఇలా నిర్వహించడం, వారిలో ఒక సృజనాత్మకత కానీ పెంపొందించేటువంటి ప్రయత్నం చేయడాన్ని ఏ విధంగా చూస్తారు, ఇంకా ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? ఈరోజు నిజంగా చూస్తుంటే ఒక గొప్ప పని, మరి ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని 9 న్యూస్ వాళ్ళు ఈరోజు టుడే వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి అమ్మాయిలందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తూ మరి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఇది ఒక గొప్ప పనిగా పెట్టుకున్నారు. ముందుగా వారందరూ కూడా నాకు ధన్యవాదాలు నా తరపున, మరి వారి యాజమాన్యానికి కూడా నా తరపున ధన్యవాదాలు. మరి ఆడపడుచులు ఎవరు కూడా మర్చిపోనిది ఒక ముగ్గు, తెల్లవారగానే స్నానం చేసి ప్రతి ఆడపడుచు కూడా మరి వాకిట్లో వెళ్ళి ముగ్గులు పెట్టి వస్తుంటుంది. మరి నిజంగా చూసినట్టయితే ఈ రోజుల్లో కొంచెం తక్కువైపోయింది, అంటే మనము మర్చిపోలేము ముగ్గు వేయడం మర్చిపోలేము, కాకపోతే బిజీ లైఫ్ చేయబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఇంటి ముందర కొంచెం పెయింట్తోనో చిన్న ముగ్గు వేసుకోవడం లేకుంటే ఆర్టిఫిషియల్ ముగ్గులు దొరుకుతున్నాయి అవి తీసుకొచ్చుకొని ఇంటి ముందర పెట్టడం అలాంటివి చేస్తున్నారు.
అలా చేయకుండా ముగ్గు వేయడం వల్ల మనకు కూడా ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, మరి ఇంటికి కూడా ఒక చక్కగా అలంకరణ వేసినట్టు కనబడుతుంది. మరి ఇంట్లో ఈ వాకిల్ని చూసి ఇంటి ఆడదాని సాంప్రదాయాన్ని గుర్తుపట్టే మరి అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అలాంటి దాంట్లో భాగంగానే ఈ ముగ్గులు మరి మీరందరూ కూడా చేస్తున్నది చాలా మంచి గొప్ప విషయము. అమ్మాయిలు కూడా మరి మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండాలంటే తప్పకుండా మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. మరి దాంతోపాటు తల్లిదండ్రులు ఖచ్చితంగా డైలీ లేచి ముగ్గు వేయడం వల్ల మరి మన తర్వాత మన అమ్మాయిలు మన ఇంటికి వచ్చే కోడలు కూడా అదే సాంప్రదాయాన్ని మరి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయము. దీన్ని మరవకుండా ఉండే విధంగా మరి అందరూ ప్రతి ఒక్కరి నాయకులు కూడా దీనికి ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు. సంక్రాంతి రోజు చాలా మటుకు ఒక 8 డేస్ నుండే ముందు నుండే ఈ ఏదైతే ముగ్గుల పోటీలు అనేవి నిర్వహిస్తారో చాలా చాలా మంది కూడా, ఇది ఒక సంస్థ అనే కాకుండా చాలా సంస్థల వాళ్ళు కూడా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల మరి మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. మన బిడ్డలు కూడా మర్చిపోకుండా, ఏదైతే ఇప్పుడు బతుకమ్మ పండుగ అయితేంది, ముగ్గుల పోటీలు అయితేంది, ఇవి పెట్టడం వల్ల పిల్లలకు మన సాంప్రదాయాన్ని మరి మనము పదే పదే గుర్తు చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా భారతదేశం అంటేనే సంస్కృతికి సాంప్రదాయానికి చిహ్నము, ప్రతీక. అలాంటి మన సాంప్రదాయాలను భావి తరాలకు కూడా ఖచ్చితంగా అందించే విధంగా, చాటి చెప్పే విధంగా ఉండాలని చెప్తున్నారు ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు. ఆర్మూర్ ఎంపీపీగా వ్యవహరిస్తున్నటువంటి పోటు నర్సయ్య ఇక్కడికి వచ్చారు, మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా అంటే ఈ విధమైనటువంటి మన సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా ఉన్నటువంటి అంటే సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పోటీలు గుర్తొస్తాయి. ముగ్గులు అంటే సంక్రాంతి పండుగ గురించి, ఈ ముగ్గుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, ప్రాముఖ్యత గురించి వివరించండి. మొదటగా News9 టుడే వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ప్రేక్షకులకు కూడా అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, పాతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ, మొదటగా మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా వందనాలు. ఈరోజు తెలంగాణ సంస్కృతి వచ్చిన తర్వాత కనుమరుగైన కళలని News9 టుడే వారు కూడా ప్రోత్సహించినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, కళలంటే కనుమరుగైన ఈ రోజుల్లో వారు మన ముందుకు తెచ్చి ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు, మా ఆర్మూర్ మా బాలికల పాఠశాలలో నిర్వహించినందుకు శుభాకాంక్షలు. ఎందుకంటే ముగ్గులు వేయడం అని అంటే ఇంటికి వచ్చిన అతిథికి ఏదో శుభకార్యం ఉంది, రాబోయే శుభ సూచకంగా ఆహ్వానం వెల్కమ్. అదే కాకుండా దానికి ఒక ప్రాచుర్యం ఉంది, పసుపుతో వేసిన ముగ్గు ఉన్నట్లయితే అది బ్యాక్టీరియా ఫ్యామ్ చేయకుండా ఇంట్లోకు సూక్ష్మజీవులని రానియ్యది, చీమలని కూడా బ్యాక్టీరియాని కూడా ఎలాంటి పిల్లలకు వ్యాధి చేయకుండానే ఉండడానికి మొదటిగా చేస్తారు, వ్యాధి నిరోధకగా ఉంటుంది. అలాగే తోరణాలు పెడుతున్నాము. ఈరోజు తోరణాలు అంటే లోపల జనం ఎక్కైనట్టయితే, ఆ ఇంటి పరిధి 20x20 ఉన్నట్టయితే, అందులో జనం ఎక్కున్నట్టయితే అది ఆక్సిజన్ను వారికి సరిపోదు, ఏదైనా అపాయం జరుగుతుందనే విధంగా పూర్వీకులు మనకు ఋషులు మంచి మార్గదర్శకంగా అది ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి దాంతో మనం తోరణమానంటే ఈరోజు ఏదో శుభకార్యం ఉంది అని తెలిసేది. ఈ రోజుల్లో అటువంటి కళలు పైకి తెచ్చినందుకు, అందరించిన టైంలో మనకు ఎన్నో విధాలుగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. మొత్తంగా మనం చూసినట్లయితే మీరు చెప్పండి, అంటే ఇలా కళలు కానీ సాంప్రదాయం కానీ అంతరించిపోతున్నటువంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా ఏ విధంగా సమాజానికి మన సంస్కృతి గురించి తెలియజేస్తాయి అంటారు, అదేవిధంగా ఈ కళలు కానీ సంప్రదాయాలు కానీ అంతరించిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం? గతంలో మేము చిన్నతనంలో చూసినట్టయితే ముగ్గులు వేయటప్పుడు పూర్తి స్థాయిలో అందరూ ఒక గ్రామంలో ఒక చోటికి వచ్చి ఆ ముగ్గుల పోటీని నిర్వహించి వారు ప్రతి ఒక్కొక్క రకమైన ముగ్గులు, అందులో కొన్ని కళలకు వివిధ కళలనే నైపుణ్యాన్ని చూపిస్తూ ఉండేవారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ కళలు అంతరించినాయంటే అంతరించలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఛానళ్ళు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటూ సహకరిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి మరీ ఎక్కువ ప్రాచుర్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడపడుచులని మనము ఇక్కడికి రావడానికి మన సోదరిమణితో సమానము. ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించడము మేము వారికి గత జన్మ సుకృతము. ఎందుకంటే వారందరూ 750 మంది బాలికలు ఈరోజు ముగ్గుల పోటీలు వేస్తున్నారంటే రాబోయే రోజుల్లో కూడా మంచి ఉన్నత స్థానంలో వారు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోకుండా చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి మా పాత్ర
అంత ముందు ప్రిపేర్ కాకుండా కానీ పెట్టాలంటేనే తక్కువ టైంలో కూడా అన్ని సమకూర్చుకొని చక్కగా ముగ్గులు వేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు పిల్లలందరూ కూడా. దానికి చక్కటి ముగ్గులకి చక్కటి ప్రైజెస్, అసలు ఆ ప్రైజెస్ చూస్తే మేడం కాదన్నట్టు మేము కూడా వేస్తాం ముగ్గులని మార్నింగ్ అన్నాను మేడం. చాలా బాగున్నాయి ప్రైజెస్. ఇది చూసినట్లయితే మాత్రం మొత్తానికి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అంతరించిపోతున్న కళలను ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ కానీ, అదేవిధంగా మీడియా ఛానళ్ళు కానీ మళ్ళీ తెర మీదకు తీసుకురావటమే కాకుండా అంటే భావి తరాలకు కూడా ఖచ్చితంగా పరిచయం చేసి సంస్కృతిని సంప్రదాయాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేయడం అభినందనీయం. ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగాలి. సంస్కృతి కానీ సంప్రదాయాలను కానీ కాపాడుకోవాల్సినటువంటి పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిపైన కూడా ఉందనేటువంటిది మనోభావంగా కనిపిస్తుంది. ఇది ఆర్మూర్ మండలం యొక్క ఫేస్ టు ఫేస్ సీనియర్ వీడియో జర్నలిస్ట్ వెస్లీతో తేజ, న్యూస్ 9 టుడే, ఆర్మూర్ నుంచి.